హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదర్ మరొకొండం. నేను మీ ప్రసాద్. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు, దీంతో బీసీలు దూరమవబోతున్నారా ఏంటి? అసలు ఆయన అంత నోటిదోలతో మాట్లాడవలసిన అవసరం ఏంటి? ఈ అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం చర్చించాం. సో విషయం ఏంటి అంటే, వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, ఆయన కాకినాడ ఎమ్మెల్యే. సో మరి ఏదో రకంగా ఆయనకైతే మాత్రం ఎప్పుడు వార్తల్లో ఉండాలో ఏంటో కానీ, వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయటం అంటే ఆయన కొత్త ఆయన కాదు. సో ఇప్పుడు మరలా ఇంకోసారి ఇట్లాంటి వ్యాఖ్యలు చేసి ఆయన తెరపైకి వచ్చారు. సో అసలు ఆయన ఏం మాట్లాడారు అనే దానికంటే ముందుగా, జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికలకి 2024 ఎన్నికలకి తేడా ఏంటి అంటే, ఇప్పుడు బీసీలకు పెద్దపీట అనే కొత్త నినాదాన్ని తీసుకుని బయటకు వచ్చారు. సో ఈ కొత్త నినాదం అనేది నిజంగానే బీసీలను ఉద్ధరించడానిక, లేదు ఎన్నికల సమయంలో బీసీ కార్డును వాడుకోవాలి అనే భావనలో ఉన్నారా? మరి 2019లో ఈ బీసీల జపం ఎందుకు రాలేదు? అప్పుడేమో మొత్తం సొంత సామాజిక వర్గం వారికే పదవులు, అన్ని హోదాలు, నామినేటెడ్ పదవులు అన్ని కట్టబెట్టారు కదా. అఫ్కోర్స్ ఇప్పుడైనా బీసీలకి పెద్దపీట అనేది కూడా అట్లాంటిదే అనే విమర్శలు కూడా వస్తున్నాయి. ఇది ఒక అంశం. సో ఇప్పుడు ఆ పార్టీ నాయకులు అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఏంటి, బీసీలకు పెద్దపీట వేస్తారా వెయ్యరా, ఎలక్షన్ స్టంటా, అవన్నీ సెకండరీ. మరి ఆ పార్టీలో ఉన్న మిగతా నాయకులు అంటే ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, మంత్రులు కావచ్చు, వాళ్ళందరూ ఏం చేయాలి? అదే నినాదాన్ని ముందుకు తీసుకెళ్లాలిగా. కానీ దానికి విరుద్ధంగా తీసుకువెళితే దీన్ని బట్టి ఏమనుకుంటారు? సో ఇప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు చేసిన పని కూడా అలాగే ఉన్నది. అది ఏంటి అంటే, అసలు మామూలుగా కాకినాడ, కాకినాడ అంటే అక్కడ హార్బరు, అదేవిధంగా బీచ్ అవన్నీ ఉన్నాయి కదా, మత్స్యకారులు ఉంటారు కదా, మత్స్యకారులు ఎక్కడ తీర ప్రాంతం ఉంటే అక్కడ ఎక్కువగా ఉంటారు. సో మత్స్యకారులు మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పేసి ఎన్నికల సమయంలో ప్రతి ఒక్కరు హామీలు ఇస్తూ ఉంటారు. అది ఎన్నికలకు సంబంధించిన స్టంటు. కానీ ఇక్కడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు అదే మత్స్యకార సామాజిక వర్గానికి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేను ఉద్దేశించి మాట్లాడతాం అంటే, ఓకే, ఆ ఎమ్మెల్యే వరకే కన్ఫైన్ అవుతారు కాబట్టి అది వ్యక్తిగతంగా భావించవచ్చు. కానీ ఆ ఎమ్మెల్యే పేరు చెప్పి యావత్ జాతి మొత్తాన్ని అంటే అది ఎట్లాగా దారితీస్తుంది అనేది ఇప్పుడు కాకినాడలో జరుగుతున్న పరిణామాలను బట్టి అర్థం చేసుకోవాలి. మాజీ ఎమ్మెల్యే కొండబాబు తను మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఆయన ఉద్దేశించి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఏమన్నారు అంటే, మీరు ఒక గుడి కడతానికి 1 కోటి రూపాయలు ఖర్చు పెడితే 10 కోట్లు వసూలు చేసి జాతి మీది అన్నారు. సో ఆ వ్యక్తి మీరు అని అంటే అది అక్కడితో అసలు ఏ కూడా ఉండేది కాదు. ఆ వ్యక్తిని కూడా సామాజిక వర్గపరంగా లాగవలసిన అవసరం అంతకంటే ఉండేది కాదు. కానీ ఆ వ్యక్తిని ఉద్దేశించి మాట్లాడుతూ, అఫ్కోర్స్ తన ఉద్దేశం అదే కాదు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిది, కానీ ఆ మనిషి గురించి మాట్లాడుతూ ఆ జాతే మీది అని చెప్పేసి అంటే యావత్ జాతి మొత్తాన్ని అన్నారు కదా. సో ఇప్పుడు అదే విధానంలో మిగతా అంశాలు కూడా తీసుకుంటే, ఇప్పుడు కాపు సామాజిక వర్గానికి సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు అమ్ముడిపోయేవాళ్ళు అని, అంటే కాపు జాతి మొత్తాన్ని అన్నట్లుగానే భావించాలా? అదేవిధంగా ఇప్పుడు ఎమ్మెల్సీ అనంత బాబును ప్రక్కన పెట్టుకొని అక్కడ ఒక దళితుడిని హత్య చేశారు కదా, అప్పుడు దళితులందరినీ ఇట్లా చేస్తున్నారని చెప్పేసి అంటారా? అనరు కదా. కానీ ఇక్కడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఏమన్నారు, ఈ జాతి మొత్తాన్ని అన్నారు డైరెక్ట్గానే. సో దీని వలన ఇప్పుడు ఆ జాతి మనోభావాలు దెబ్బతిని వాళ్ళందరూ కూడా నిరసన కాలం చేపట్టారు. సో ఇప్పుడు బహిరంగ క్షమాపణ చెప్పాలి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు మా మత్స్యకార జాతికి అని చెప్పేసి. ఇప్పుడు అది కాకినాడ నియోజకవర్గానికి సంబంధించి మాత్రమే కాదు, మీరు గనక గమనించినట్లయితే మన ఆంధ్రప్రదేశ్కి ఉన్న కోస్తా తీరం ఏ రాష్ట్రాలకి లేవు, అంత కోస్టల్ బెల్ట్ ఉంది. సో ప్రతి కోస్తా తీరంలో కూడా మత్స్యకార సోదరులు ఉంటారు. ఎక్కడ మీరు నెల్లూరు మొదలుకొని ప్రతి ఒక్క కోస్తా తీరం, నెల్లూరు, ప్రకాశం, కృష్ణ, గుంటూరు, గోదావరి జిల్లాలు, మరి ఎక్కడ విజయనగరం, శ్రీకాకుళం వరకు ఉంది కోస్టల్ బెల్ట్. మరి ప్రతి చోట మత్స్యకార సోదరులు ఉంటారు. సో ఇప్పుడు ఒక జాతిని అన్నారంటే వాళ్ళందరూ అన్నట్లే కదా. సో ఇప్పుడు అందుకనే వాళ్ళందరూ ఆందోళన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. సో దీనికి సమాధానం ఏం చెప్తారు? పోనీ ఒక క్షమాపణ చెప్పండి, నేను పొరపాటున కావాలని కూడా కాదు, పొరపాటున ఇట్లా నోరు జారాను అంతే, సింపుల్గా క్షమాపణ చెబితే పోయిద్ది. అలా పోకుండా నేనేంటి క్షమాపణ చెప్పడం ఏంటి అనే కనుక అనుకుంటే
అప్పుడు ఖచ్చితంగా కావాలనే ఆయన అన్నారు అని చెప్పేసి ప్రజలు అయితే అర్థం చేసుకునే అవకాశం ఉంది. మరో ప్రక్కన మీ నాయకుడు ఏమో పక్కన బీసీ జపం, మరి మీరేమో బీసీలను అవమానించేలాగా మాట్లాడతాం. సో దీనిని బట్టి ఏమని అనుకుంటారు? ఖచ్చితంగా ఇది బీసీలకి జపం చేస్తుంది అనేది కూడా రాజకీయ లబ్ధి కోసం తప్ప, అసలు నిస్వార్థంగా బీజేపీలకి ఎస్సీలకి ఎస్టీలకి సపోర్ట్ చేద్దాం, మైనారిటీలని అభివృద్ధి చేద్దాం అనే ఉద్దేశం లేదు అనే భావన ప్రజలకు బలంగా వెళుతూ ఉంటుంది. సో ఈ క్రమంలో ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏ ఒక్కరిని ఉద్దేశించి వ్యక్తిగతంగానో లేదా జాతి పరంగానో కనుక మాట్లాడితే ఖచ్చితంగా అది ఆ పార్టీ భవిష్యత్తు దెబ్బతీసింది అవుతుంది. మామూలుగానే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏ సర్వే సంస్థ సర్వే రిలీజ్ చేసినా కానీ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉంటుంది, తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి రావడం ఖాయం అని చెప్పేసి పదే పదే ప్రతి సర్వే సంస్థలు చెబుతున్నాయి. మరలా దానికి తోడు ఏదో మూలిగే రకమే తడిగబడింది అన్నట్లుగా ఈ నాయకులేమో ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు అనుకోండి. ఇప్పుడు ఉదాహరణ తీసుకుంటే కొడాల నాని గారు ఉన్నారు, ఆయన ఏం మాట్లాడారు రిపోర్టులకు సంబంధించిన అంశంలో, ఆ యాజమాన్యాన్ని ఉద్దేశించే మాట్లాడారు. సో అది పార్టీకి డ్యామేజ్ అవుతుందిగా. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళకి టికెట్స్ ఎందుకు కేటాయించట్లా, వీళ్ళు మాట్లాడే ఆ శైలి దానివల్ల ప్రజలకి ఇబ్బంది కలుగుతుంది, ప్రజలు బాధపడుతున్నారు అనే ఉద్దేశంతో ఈ విధంగా చేస్తున్నారు. మరలా ఇక్కడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, ఇక్కడ ప్రాంతాలు చూసుకున్నట్లయితే కృష్ణా జిల్లాలో ఒకడు మాట్లాడతారు, గోదావరి జిల్లాలో ఒకరు మాట్లాడతారు, తూర్పుగోదావరిలో ఒకరు మాట్లాడతారు, ఇలా ఒక్కొక్కరు ఒక చోట మాట్లాడకుండా ఆ ఏరియా మొత్తం కవర్ చేసుకొని పార్టీని ఇక అక్కడ లేకుండా చేసుకోవచ్చు. అట్లాగే ఉంది ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే. సో మొత్తం మీద ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో వీళ్ళు ఈ వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయటం అనేది మాత్రం వైసీపీకి అయితే తీవ్రమైన ఆందోళన కలిగిస్తూ ఉన్నది, పెద్ద డ్యామేజ్ కూడా కాబోతుంది అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి చూద్దాం దీనికి సంబంధించి మరి కాకినాడ ఎమ్మెల్యే అయినటువంటి దారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఏమైనా క్షమాపణలు చెప్పే ప్రయత్నం చేస్తారా, లేదు అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది ఏంటి అనేది. ఇప్పటికీ 7 జాబితాలు రిలీజ్ చేశారు, ఈ 7 జాబితాలు ఎవరెవరు ఉంటున్నారు, ఎవరికి గల్లంత అవుతున్నారు, ఎవరికి ఏం అర్థం కావట్లా. సో మరి దీనిపైన ఎటువంటి నిర్ణయాలు వస్తాయి ఏంటి అనేది వేచి చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు మరి తొందరపడే పొరపాటును నూడదులుతనమో కానీ మరి ఒక్క వ్యక్తిని మాజీ ఎమ్మెల్యే కొండబాబును ఉద్దేశించి కోటి రూపాయల కోసం మీరు 10 కోట్లు వసూలు చేసి జాతే మీది అని చెప్పేసి అన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.